Fingershop changes your lifestyle. Subscribe to our channel and press the bell icon for the latest updates. వరుస పరాజయాలు ఎదుర్కోవడంతో సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన రాజశేఖర్ తాజాగా గరుడ వేగ చిత్రంలో నటించాడు. ఈ చిత్రం రాజశేఖర్ కెరియర్ లో మంచి విజయం దిశగా దూసుకుపోతోంది. పరాజయాలతో నిరాశలో ఉన్న రాజశేఖర్ కు ఈ విజయం పెద్ద బూస్ట్ ఇచ్చింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మంగళవారం విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజశేఖర్ సత్యమణి జీవిత మాట్లాడారు. నిజంగా ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ చేసిన మీ అందరికి ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకైతే మాటలు లేవు. నిజంగానే మా అన్నయ్య పోవడం చాలా చాలా దురదృష్టకరం. నేను అదే బిగినింగ్లోనే చెప్పేశాను, భగవంతుడు ఇంత సక్సెస్ ఇచ్చాడు అని ఇంత సంతోషపడుతున్నప్పుడు ఆయన ఎంత దుఃఖాన్ని ఇచ్చినా అదే మనసుతో యాక్సెప్ట్ చేయాలి. సో దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ప్రతి చర్యకి ఏదో ఒక కారణం ఉంటుంది మన జీవితంలో అని ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగాలని నిశ్చయించుకొని ముందుకు సాగుతాం. వి విల్ ఫైట్, మేము వి విల్ నెవర్ లుక్ బ్యాక్. ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ, నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన వాళ్ళు ఐదుగురు ఉన్నారండి. అంటే ఈ సినిమాని చాలా, ఈ సినిమా ఎలా స్టార్ట్ అయిందని అది ప్రవీణ్ గారు చెప్పారు. దానికి ఎంత కష్టపడ్డాము, ఫినాన్షియల్గా ఎంత కష్టపడ్డాము, కానీ ప్రతి క్షణం సినిమా అంటే ఒక డైరెక్టర్గా నేను ప్రవీణ్ గురించి రెండే మాటలు చెప్పాలనుకుంటున్నాను. డైరెక్టర్ జాబ్ ఇంతే, నా డైరెక్షన్ పార్ట్ అయిపోయింది, లేకపోతే నేను నాకు షూటింగ్ మీరు పెడితే నన్ను పిలవండి అని కాకుండా, ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు కూడా ప్రతి క్షణం ప్రతి ప్రాబ్లం సినిమాది నాదే, ప్రొడ్యూసర్ది కాదు నాదే, నేను డైరెక్టర్ని. నేను ఒక కథ చెప్పాను, దీనికి ఇంత బడ్జెట్ అయ్యింది, దీని బిజినెస్ దగ్గర నుంచి, దీని రిలీజ్ దగ్గర నుంచి, దీని ప్రమోషన్స్ దగ్గర నుంచి ప్రతిదానికి నా వెనక ఉండి నాకు సపోర్ట్ చేస్తూ ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చిన ప్రవీణ్కి ఐ హ్యావ్ నో వర్డ్స్ టు థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్ యూ సో మచ్. ఐ మీన్ అంటే చాలా ఇంటెలిజెంట్ పీపుల్ ఉంటారు, క్రియేటివ్లీ బ్రిలియంట్ పీపుల్ ఉంటారు, అన్నీ ఉంటారు, కానీ హ్యుమానిటీ అనేది చాలా తక్కువ మంది మనసులో ఉంటుంది, మానవత్వం అన్నది. అది ప్రవీణ్ దగ్గర ఉంది. ప్లీజ్ బీ లైక్ దిస్ ఫర్ ఎవర్ ప్రవీణ్, నెవర్ యూ చేంజ్, యూ షుడ్ ఆల్వేస్ బీ లైక్ దిస్. దట్ ఈస్ హిస్ గ్రేట్ సక్సెస్ దాన్ హిస్ టాలెంట్ అండ్ క్రియేటివిటీ. తర్వాత ఈ సినిమా స్టార్ట్ చేసేసిన, ఐ మీన్ కంప్లీట్ అయిపోయింది టీజర్, ఈ సినిమాని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్ళాలంటే ఎవరికి ఏ విధమైన ఎక్స్పెక్టేషన్ లేదు. ఏదో ప్రవీణ్ సత్తార్, ఆయన కొంచెం మీజర్ ఇంటెలిజెంట్ డైరెక్టరు, ఆయనకి నేషనల్ అవార్డు వచ్చింది, ఒక గుంటూరు టాకీస్ తీశారు, ఒక రొటీన్ లవ్ స్టోరీ, బాగానే ఉంటాయి ఆయన సినిమాలు, ఈజ్ అన్ ఇంటెలిజెంట్ పర్సన్. వీళ్ళిద్దరి కాంబినేషన్లో చూడొచ్చు రాజశేఖర్ గారు ఏం తీస్తారు ఏముంటుంది. అలాగే ఈ సినిమాని ఏ విధంగా, అసలు ఈ సినిమా మంచి సినిమా, ఈ సినిమాని చూడడానికి ప్రజల్ని ఎలా థియేటర్స్కి తీసుకురావాలి, అసలు ఇలాంటి ఒక సినిమా వస్తుంది అనేది ఎలా చెప్పాలి, అసలు మాట్లాడుకుంటూనే ఉండేవాళ్ళం ఎలా ఎలా ఎలా. సరే టీజర్, ఈ టీజర్ లాంచ్ ఎలా, ఆ టీజర్ లాంచ్ని రాణా గారు, తాప్సీ గారు, కాజల్ గారు, మంచు లక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళు ఎక్కడున్నా, బికాస్ ఇట్ స్టార్టెడ్ ఆఫ్ విత్ దెమ్. నేను జస్ట్ ఫోన్ కాల్ చేసి ప్లీజ్ మీరందరూ మా టీజర్ని లాంచ్ చేయాలి ఆన్లైన్లో అని చెప్పినప్పుడు వేరే మాటే అనలేదు ఎవరు కూడా. డెఫినెట్గా మేము ఎప్పుడు ఎన్ని గంటలకి, మీరు జస్ట్ లింక్ పంపేయండి, మీరు టైం పంపే, మీరు టైం చెప్పండి, వీఆర్ విత్ యూ అని. యాక్చువల్గా నాకు కాజల్ గారు కానీ, తాప్సీ గారు కానీ, వీళ్ళెవరు కూడా, వాళ్ళతో నేను రాజశేఖర్ గారు మేమో వర్క్ చేసింది లేదు, వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు. అంటే యాజ్ అన్ ఆర్టిస్ట్ హలో అంటే హలో అనుకోవడం తప్ప, వాళ్ళు వచ్చి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా అలాగే రాణా గారు, అలాగే లక్ష్మి, మంచు లక్ష్మి, థ్యాంక్ యూ సో మచ్. ఇట్ స్టార్టెడ్ ఆఫ్ విత్ అసలు అప్పుడు ఏంటి, ఒక టీజర్ ఏంటి, నలుగురు ఆర్టిస్టులు ఏంటి, ఇలాగ లాంచ్ చేయడం ఏంటి, దెన్ పీపుల్ స్టార్టెడ్ లుకింగ్ ఎట్ ఇట్. ఆ తర్వాత మన బాలకృష్ణ గారు థియేట్రికల్ ట్రైలర్ లాంచ్, ఆయన్ని కూడా రేపు లాంచ్ అంటే బిఫోర్ డే నైట్ వెళ్ళి అడిగాం, నేను శివాని వెళ్ళి, సార్ ఇలాగా మీరు లాంచ్ చేస్తే బాగుంటుంది, యూఆర్ ఇస్ ఎ వెరీ లక్కీ హ్యాండ్ అండ్ పీపుల్ విల్ కమ్ టు నో అని అంటే వెంటనే ఆయన, అలాగే అమ్మా ఎప్పుడు ఎన్ని గంటలకి, నా ముహూర్తం కూడా ఆయనే పెట్టారు, పలానా టైంలో లాంచ్ అయ్యే జీవితాన్ని. అంటే అట్ టైమ్స్ మనకి ఎవరు సహాయం చేయరా, ఈ ప్రపంచంలో ఎవరికెవరు లేరా, మనకి మనమేనా అని అనుకునేటప్పుడు ఇంతమంది మన కోసం ఉన్నారు అని గట్టి నమ్మకాన్ని కల్పించిన వీళ్ళందరికీ నా మనసారా థ్యాంక్స్ చెప్పుకుంటూ, తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సపోర్ట్ ఐదుగురు ఆరుగురు కాదు, ద హోల్ ఇండస్ట్రీ ప్రతి ఒక్కళ్ళు కాల్ చేసి వీఆర్ విత్ యూ, వీఆర్ సో హ్యాపీ ఫర్ యర్ సక్సెస్, మీకు ఈ సక్సెస్ వచ్చినందుకు మాకు ఎంత ఆనందంగా ఉందా అని ప్రతి డైరెక్టరు, ప్రతి ప్రొడ్యూసరు,
ట్వీట్ చేయడం కానీ, ఫోన్లు చేయడం కానీ, రాజమౌళి గారి దగ్గర నుంచి, చిరంజీవి గారి దగ్గర నుంచి, ఎవ్రీబడి, మహేష్ బాబు గారు, నమ్రత గారు, లైక్ ఐ మీన్ నేమ్స్ ఐ షుడ్ కీప్ ఆన్ సేయింగ్ అనమాట, డైరెక్టర్స్ అందరూ, ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి. ఐ నో వాళ్ళు చాలా మనసారా మమ్మల్ని దీవించారు, మనసారా ఈ సినిమా ఆడాలని అనుకున్నారు. అలాగే మీరు ప్రజలు, అంటే థ్యాంక్స్ అనేది చాలా చిన్న మాట, అంతకంటే నాకేం చెప్పాలి, ఎలా చెప్పాలో తెలియట్లేదు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. ఫింగర్ షాప్ చేంజెస్ యువర్ లైఫ్ స్టైల్. Please subscribe. Filmy Events. Filmy Events. Filmy Events. Filmy Events. Filmy Events. Filmy Events. Filmy Events.